ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివాసీ ప్రజాసంఘ జేఏసీ నాయకులు విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని కలిశారు. జీవో నెంబర్ 3 విషయమైన అసెంబ్లీలో చర్చించాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేని కోరారు. దీనికి ఆమె స్పందిస్తూ, ఖచ్చితంగా నా తరపున ఆదివాసీల జీవో నెంబర్ 3 అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆదేశంగా ట్రబుల్ అడ్వకేజర్ కమిటీలో కూడా నా గొంతు వినిపిస్తానని జేఏసీ నాయకుల ముందు చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ ఆదివాసుల సమస్యలను ప్రత్యక్షంగా తెలియజేయడానికి ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని జేఏసీ నాయకులు శాసనసభ్యులకి మెమోరండం ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ పరిధిలో, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనే ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉండేలా ఎక్కువ మంది కాకుండా, సో మీరు కూడా వచ్చి మన యొక్క రిక్వెస్ట్ మన యొక్క బాధలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి షార్ట్కట్లో మనం వివరించి చెప్తే బాగుంటుందనేది నిన్నే నేను బాలరాజు గారితో